చెల్లెలను మరొకరికి త్యాగా చదవలేదు. ఉపసర్పంచ్ గారు, వార్డ్ మెంబర్, సెక్రటరీ గారు, కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నారు. సింగరావుపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభ్యుడైన గన్నప్పయ్య రామచంద్రరావు, నేను గ్రామ నియమాంకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలు పాటిస్తానని, భయానికి కానీ పక్షపాతానికి కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నేను అను నేను అనుకోండి అను నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ వార్డు సభ్యునిగా గ్రామ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు ఆదేశాల ప్రకారము గ్రామ అటవీ ప్రాంతంను సంరక్షించడంతో పాటు ఖాళీ ప్రాంతం యందు చెట్లను నాటుటకు మరియు మొక్కలు జంతువులు సంరక్షణకు చర్యలు చేపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కన్నపనేని రామచంద్రరావు అని నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యునిగా గ్రామ ప్రజల మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల ఆదేశాల ప్రకారం గ్రామ అటవీ ప్రాంతంలో సంరక్షించుకోవడంతో పాటు ఖాళీ ప్రాంతం ఎందు చెట్లను నాటు మరియు మొక్కలు జంతువుల సంరక్షణకు చర్యలు చేపడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ ఒక్క నా ఊరు ఎందుకు నవ్వుతున్నావు? స్వీట్ ఎందుకు రాను నిలబడాలి. చేతిలో పెట్టాను అందరు. తేదీ 2/2/2019 ఉప్పుమడుగు గ్రామానికి సర్పంచ్ ఎన్నికైనందున శాసనం ద్వారా
నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయం రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. భయము గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. హరితహారం కార్యక్రమంలో నేను మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులం గ్రామ ప్రజలు అందరం కలిసి స్వచ్ఛందంగా పాల్గొని అటవీ సంరక్షణ కూడా చేపడతామని అటవీని ఎవరు కూడా ధ్వంసం చేయకుండా కాపాడతామని ఈ విధంగా ప్రమాణం చేస్తున్నాం. జంతువులను కూడా వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ గ్రామానికి ఉమ్మడి గ్రామానికి గ్రామానికి వార్డు సభ్యులుగా సాధనం ద్వారా అట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమర్పితను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
కలిగి రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కొద్దిగా సార్ ఒక సరికడా ఇటు చూడ సరికాదు అర్థం కూర్చో.